హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఏపీ ఎపిసెడ్ స్టూడెంట్స్కి ఇది బ్యాడ్ న్యూస్ ఈరోజు రావాల్సిన రిజల్ట్స్ ఈరోజు రావడం లేదు దానికి గల కారణాలు ఏంటి అసలు ఎప్పటికల్లా వస్తుంది ఎంత టైం పట్టచ్చు ఏంటి అని డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ ఏపీసెడ్ ఫలితాలు ఎప్పుడూ ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామాతో ప్రతిష్టంభన సో రిజల్ట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఫిఫ్త్ లేదా సిక్స్త్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అనుకున్న తరుణంలో వైసీపీ ఓడిపోయి టీడీపీ రావడంతో మన ఉన్నత విద్యామానుల చైర్మన్ అయినట్టున్నాడు బాగా ఆయన ఏం చేశాడంటే రాజీనామా ఇచ్చాడు అసలు మూడు లక్షల మంది స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న బాధే లేదు ఆయన జస్ట్ చూడండి ఇక్కడ ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామనుల చైర్మన్ పదవికి హేమచందర్ రెడ్డి కొన్ని కీలకమైన దసరాలను మాయం చేసిన అనంతరం రాజీనామా చేశారు సో కొన్ని ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మాయం చేసి ఆయన రాజీనామా సబ్మిట్ చేశారు కానీ ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు కాలు సెలవుల్లో వెళ్ళమని ఇక్కడ స్టూడెంట్స్ ఏమో మూడు లక్షల స్టూడెంట్స్ ఏమో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయనేమో సెలవుల్లోకి వెళ్ళడం జరిగిందంట సో మన బోర్డ్ ఎంత బాగా విధానంగా ఉందో మనకు అర్థమవుతుంది ఇక్కడ చూడొచ్చు కావాలంటే సెలవుల్లో వెళ్ళాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు సూచించడంతో హేమచందర్ రెడ్డి మెడికల్ లీవ్లో వెళ్ళారు ఆ రిజల్ట్స్ రిలీజ్ చేసేసి వెళ్తే బాగుంటుంది కదా కానీ ఇక్కడ చూడండి సో ఇప్పుడు వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నాడు కానీ ఈయన రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ మనకి కొన్ని డాక్యుమెంట్స్ లేవనో లేకపోతే ఈయన మెయిన్ ఇన్ఛార్జ్ కాదు కదా కేవలం ఇప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్ మాత్రమే కాబట్టి ఈయన రిజల్ట్స్ రిలీజ్ చేయట్లేదు సో ఇప్పుడు మొత్తానికైతే మనకి ఇక చూడండి లాస్ట్లో చూడడం జరిగింది చైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జ్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు అంటే బ్లేమ్ కొత్త ప్రభుత్వం మీద రావాలనో మరి ఎట్లానో మనకు తెలియదు కానీ స్టూడెంట్స్ అయితే సఫర్ అవుతున్నారు సో దాదాపుగా మూడు లక్షల మంది నిరీక్షిస్తున్నారు సో ఇప్పటికైతే మొత్తం ప్రతి స్తంభంలోనే ఉంది టైం పడుతుంది అంటే అట్లీస్ట్ మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పడుతుంది రిజల్ట్స్కి సో ఖచ్చితంగా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం సో రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ సంబంధించి ఏ అనేది వచ్చినా సరే అండ్ డిక్లరేషన్ సంబంధించి మళ్ళీ ఓపెన్ అయిన అయినా మీ దాకా తీసుకొస్తాం ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్